హే గైస్ వెల్కమ్ టు మై ఛానల్ సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది శనగల్ని నానబెట్టేసుకోవాలి నానబెట్టుకున్నాక అవి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కర్డ్ యాడ్ చేసేస్తూ మిక్సీ చేసేసుకుంటే ఇలా ఉండాలి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది వాటర్ అసలు యాడ్ చేయకూడదు కర్డ్ యాడ్ చేసుకుంటూనే బ్యాటర్ ప్రిపేర్ చేసేసుకొని బ్యాటర్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ రౌండ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి తురుము వేయించి పెట్టుకున్న పల్లీలు వాటిని పుట్టు తీసేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ లెమన్ జ్యూస్ టేస్ట్కి తగినంత సాల్ట్ కొంచెం వంట సోడా బేకింగ్ సోడా అంటారు కదా అది కూడా యాడ్ చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బ్యాటర్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఈ రెసిపీని మేము మంతన సత్యనారాయణ రాజు గారి నుంచి ఇన్స్పైర్ అయ్యి చేశాము చాలా బాగుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి డోక్లా స్టాండ్ ఉంటే మనం అది తీసేసుకోవచ్చు ఒకవేళ లేకపోతే ఇలా సెటప్ చేసే ఒక ప్లేట్కి మంచిగా ఆయిల్ అప్లై చేసేసి బ్యాటర్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని స్టీమ్కి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ పెట్టుకుంటే డోక్లా పీసెస్ రెడీ అయిపోతాయి తర్వాత ఇలా కట్ చేసేసుకుంటే మీ ఇష్టం ఉన్న షేప్స్లో కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు డోక్లా తడకా కోసం ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసేసి జీలకర్ర ఆవాలు కరివేపాకు యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై అవర్ ఇవ్వాలి తడక తర్వాత పసుపు కూడా యాడ్ చేసేసుకొని మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న డోక్లా పీసెస్ని యాడ్ చేసేసుకొని పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటే చాలా బాగుంటుంది అస్సలు మిస్ చేయకండి చాలా టేస్టీగా ఉంటుంది పైనుంచి కొత్తిమీర యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ సోట చేసుకుంటే అంతే ఎంతో టేస్టీగా ఉండే ప్రోటీన్ ప్యాక్డ్ చెనా డోక్లా రెడీ గైస్ చాలా బాగుంది టేస్ట్ అయితే అద్దరిపోయింది నిజంగా అసలు మళ్ళీ నాకు ఈ వీడియో ఎడిట్ చేస్తుంటే తినాలనిపిస్తుంది అంత బాగుంది స్టవ్ ఆఫ్ చేసుకున్నాక లెమన్ జ్యూస్ని యాడ్ చేసి సర్వింగ్ ప్లేట్లు సర్వ్ చేసుకుంటే చనా డోక్లా గైస్ హెల్త్కి కూడా చాలా మంచిది ఫుల్లీ ప్రోటీన్ ప్యాక్డ్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్